ప్రపంచ వింతల్లో ఒకటైనా తాజ్మహల్ను అందరూ చూడాలనుకుంటారు కానీ వెళ్ళి చూడ్డానికి అవకాశం ఉన్నా సరే వెళ్ళే ప్రాసెస్ తెలియక కొంతమంది వెళ్ళడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలియక కొంతమంది వెనకడుగు వేస్తూ ఉంటారు కానీ మన తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా తక్కువ ఖర్చుతో తాజ్మహల్ని చూసి రావచ్చు ఆ వివరాలు తెలుసుకునే ముందు తాజ్మహల్ నిర్మాణం గురించి దాని చరిత్ర గురించి తెలుసుకుందా తాజ్మహల్ను భారతదేశాన్ని పరిపాలించిన షాజహాన్ తన భార్య మరణానంతరం ఆమె జ్ఞాపకార్థంగా దీనిని నిర్మించారు తాజ్మహల్ మెయిన్ స్ట్రక్చర్ నిర్మాణాన్ని ఆగ్రాలో యమునా నది దక్షిణ దిక్కుగా పదహారు వందల ముప్పై రెండులో ప్రారంభించి పదహారు వందల నలభై ఎనిమిదిలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు సాధారణంగా మన దేశంలో ఏ నిర్మాణమైనా తూర్పుముఖంగా ఉంటుంది కానీ తాజ్మహల్ను దక్షిణ ముఖంగా నిర్మించారు దీనికి ఉత్తర వైపు యమునా నది ప్రవహిస్తుంది ఇంకా దీనికి మూడు దిక్కులకు మూడు గేట్లు ఉంటాయి వీటిని పదహారు వందల యాభై మూడులో పూర్తి చేశారు తాజ్మహల్తో పాటు ఇవి కూడా చూడ్డానికి అద్భుతమైన నిర్మాణాలు మన తెలుగు రాష్ట్రాల వారు తాజ్మహల్ని చూడ్డానికి ఆగ్రా వెళ్లాలంటే ట్రైన్ ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని చెప్పవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల నుండి ఆగ్రా వెళ్ళడానికి రైలు సౌకర్యం ఉంది తక్కువ బడ్జెట్లో స్లీపర్ క్లాస్లో వెళ్ళాలనుకునే వారికి సుమారు ఏడు వందల రూపాయలు టికెట్టు అదే థర్డ్ ఏసీలో వెళ్ళాలనుకుంటే పంతొమ్మిది వందల రూపాయలు టికెట్ రేటు ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇంచుమించు ఇదే టికెట్ ధర ఉంటుంది ఇక్కడ నుండి ఢిల్లీ రెండు వందల నలభై రెండు కిలోమీటర్ దూరంలో ఉంది తాజ్మహల్ ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఆరున్నర మధ్యలో ఎంట్రీ ఉంటుంది ప్రతి శుక్రవారము సెలవు ఇంకా ఎటువంటి పబ్లిక్ హాలిడేస్ కూడా దీనికి ఉండవు సంవత్సరం మొత్తం ఎంట్రీ ఉంటుంది ఆగ్రాలో తాజ్మహల్తో పాటు ఆగ్రా పోర్ట్ కూడా ఉంటుంది ఇది కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇక్కడికి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో షాజహాన్ తాతగారైన అక్బర్ పాతేపూర్ సిక్రీ నిర్మించారు ఇది కూడా అద్భుతమైన కట్టడం తాజ్మహల్ మాత్రమే చూసి రిటర్న్ అవుదాం అనుకునేవారు స్టేషన్ బయట పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది అక్కడ లగేజ్ ని పెట్టుకోవచ్చు దానికి టోకెన్ కూడా ఇస్తారు అక్కడి నుండి ఐదు కిలోమీటర్ దూరంలో తాజ్మహల్ ఉంటుంది తాజ్మహల్ కి మనం దక్షిణ గేటు ద్వారా వెళ్లవలసి ఉంటుంది ఇక్కడ రెండు రకాల టికెట్ ధరలు ఉంటాయి ఒకటి తాజ్మహల్ చుట్టూ తిరగడానికి యాభై రూపాయలు రెండు తాజ్మహల్ పైకి వెళ్ళడానికి రెండు వందల రూపాయలు టికెట్ ఇదే కాకుండా తాజ్మహల్ పాలరాయి పాడవకుండా ఉండడానికి వైట్ సాక్స్లు కూడా మనం కొనుక్కోవాలి తాజ్మహల్ పరిసరాల్లోకి వెళ్తుండగానే అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం ఇక సౌత్ గేట్ ద్వారా మనం తాజ్మహల్ని చూసిన వెంటనే అద్భుతంగా ఉంటుంది మనం చూసే ప్రతి ఫోటో కూడా ఇక్కడి నుంచే తీస్తారు సౌత్ గేట్ నుండి తాజ్మహల్ వరకు మధ్యలో వాటర్ ఫౌంటైన్ ఉంటుంది ఈ వాటర్ ఫౌంటైన్ మధ్యలో ఫొటోస్ తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ కూడా ఉంటుంది అంతేకాకుండా తాజ్మహల్కి తూర్పు మరియు పరమడ దిక్కుల్లో రెండు గేట్స్ కూడా తాజ్మహల్ అందానికి తగిన విధంగా అద్భుతమైన నిర్మాణ శైలి కలిగి ఉంటాయి తాజ్మహల్ వెనక వైపు నుంచి ఉదయం టైంలో కానీ సాయంత్రం టైంలో కానీ చూసినట్లయితే యమునా నది మీద నుంచి సూర్యోదయం మరియు సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తుంది పనిలో పనిగా ఆగ్రాతో పాటు దానికి దగ్గరలో ఉన్న ఆగ్రా పోర్టు కూడా చూడాలి అనుకునే వాళ్ళు ఆగ్రా పోర్టు చూసుకొని ఒకరోజు అక్కడే స్టే చేయాలి అనుకునే వారికి హోటల్ రూమ్స్ కూడా వెయ్యి నుండి పదిహేను వందల రూపాయల్లో మంచి రూమ్స్ దొరుకుతాయి ఇద్దరు వ్యక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి ఆగ్రా వెళ్ళి స్లీపర్ క్లాస్లో ప్రయాణం చేసి అక్కడ ఒకరోజు ఉండి రావాలి అనుకునే వాళ్ళకి సరాసరి ఇద్దరికీ కలిపి ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుంది తాజ్మహల్ని కొన్ని కోట్ల ఫోటోలను కొన్ని లక్షల వీడియోలను మనం ఎప్పుడూ ఆన్లైన్లో చూసి ఉంటాం కానీ స్వయంగా వెళ్ళి ప్రత్యక్షంగా చూసి అక్కడ కొంతసేపు గడిపితే అక్కడ వచ్చిన అనుభూతిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్